हेलो स्टूडेंट्स वेलकम टू टुडे वीडियो क्लासरूम सब्जेक्ट कंप्यूटर साइंस पेपर प्रोग्रामिंग इन सी प्लस प्लस टुडे टॉपिक ऊप लांगेजेक्ट ओरिएंटेड प्रोग्रामिंग लैंग्वेजेस व्हाट आर द सेवरल आब्जेक्ट ओरिएंटेड प्रोग्रामिंग लैंग्वेजेस सो जनरली टू मेक ए प्रोग्रामिंग लैंग्वेज़ Object oriented, it must support several object oriented programming concepts. So, in previous class, we have studied some OOPS concepts. What are the OOPS concepts? Object, class, encapsulation, data abstraction, inheritance, polymorphism, dynamic binding, message passing. So, these are all the several features of the ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో టు మేక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్గా కాదు ఇఫ్ టు మేక్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ దిస్ మస్ట్ సపోర్ట్ దిస్ ఫీచర్స్ దెన్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఓకే సింపులీ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ సపోర్ట్ సవరల్ ఊబ్స్ కాన్సెప్ట్ టు క్లెయిమ్ దట్ దర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలంటే సమ్ ఫీచర్స్ని సపోర్ట్ చేయాలి so generally depending on the features they support some programming languages can be object based or object oriented object based programming languages and object oriented programming languages object based and object oriented okay oops languages may be object based programming languages or object oriented programming language now first we'll see ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ఏ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దట్ ప్రైమర్లీ సపోర్ట్స్ ఎన్కేప్సులేషన్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది ఎన్కేప్సులేషన్ అంటే ఆటోమేటిక్గా ఏమి వస్తుంది క్లాస్ కాన్సెప్ట్ వస్తుంది క్లాస్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే సో అంటే మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద డాటా ఎన్క్యాప్సులేషన్ హైడింగ్ ఆటోమేటిక్ ఇన్షియలైజేషన్ అండ్ క్లీనింగ్ క్లియర్ అప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఓకే డాటా ఎన్క్యాప్సులేషన్ అంటే క్లాస్ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ ఆ క్లాస్ కాన్సెప్ట్ ద్వారా డేటా యాడింగ్ ఉంటుంది డేటా అబ్స్ట్రాక్షన్ ఆటోమేటిక్ ఇన్షియలైజేషన్ అండ్ క్లియర్ అప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ అనే టాపిక్ ఉంటుంది ఆపరేటర్ ఓవర్లోడింగ్ సో ఒకే టూ ఒకే ఆపరేటర్కి ఎడిషనల్ మీనింగ్స్ మనం యాడ్ చేయొచ్చు సో ఇక్కడ ప్లస్ ఆపరేటర్ విల్ యాడ్ ద టూ ఇంటీజర్స్ టూ ఇంటీజర్ వాళ్ళు ద ప్లస్ ఆపరేటర్ ఆల్సో జాయిన్స్ ద టూ స్ట్రింగ్స్ ఇక్కడ ఎడిషన్ చేస్తుంది ఇక్కడ జాయిన్ చేస్తుంది డిఫరెంట్ మీనింగ్ అన్నట్టు ఓకే సో ఒకే ఆపరేటర్కు టూ మీనింగ్స్ ఉంటే దట్ ఈస్ ఆపరేటర్ ఓవర్ సో దోస్ ఆర్ ద ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఓకే ది డస్ నాట్ సపోర్ట్ ద హెనెరిటెన్స్ ఓకే డైనమిక్ బైండింగ్ అనేది కాన్సెప్ట్ ఉండదు పాలిమార్బిజం ఉన్న కదా సార్ అంటే ఓన్లీ పాలిమోర్బిజం ఆపరేటర్ ఓవర్లోడింగ్ మాత్రమే ఉంది ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఉండదు సో దోస్ ఆర్ కాల్డ్ అయి ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సో ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సార్ డేటా ఎన్క్యాప్లేషన్ డేటా హెడింగ్ ఆటోమేటిక్ ఇనిషియలైజేషన్ అండ్ అప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ ఉంటాయి ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈ టాపిక్ సపోర్ట్ చేసేటటువంటి ఈ ఫీచర్స్ సపోర్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సార్ కాల్డ్ ఏ ఆబ్జెక్ట్ బేస్డ్

And also, additionally, two features they are the inheritance and dynamic binding. Inheritance and dynamic binding. So, inheritance uh, and, uh, creating a new class from already existing class. Already, one class is there. So, all the features of this class can be inherited to another class. Dynamic binding means dynamic polymorphism. డైనమిక్ పాలిమోర్బిజం ఆ టూ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తే దట్ ఈస్ మే కాల్డ్ కాలడైజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే ఇన్హెరిటెన్స్ ఉండాలంటే ఏంటి ఆటోమేటిక్గా క్లాస్ ఇన్హెరిటెన్స్ హౌ కెన్ ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్ క్లాస్ ఈజ్ దే క్లాస్ సి నుంచి క్లాస్ డీని క్రియేట్ చేస్తున్నాం దట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అంటే గా క్లాస్ కాన్సెప్ట్ ఉంటుంది క్లాస్ ఉందంటే ఖచ్చితంగా దాంట్లో కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ ఉంటుంది డైనమిక్ బైండింగ్ అంటే డైనమిక్ ఆటోమేటిక్ గా స్టార్టింగ్ పాలమోర్బిజం ఆపరేటర్ ఓవర్లోడింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ సింపుల్ యూ కెన్ సే దాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ బేస్డ్ ప్లస్ ఇన్హెరిటెన్స్ ప్లస్ డైనమిక్ బైండింగ్ ఓకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కెన్ బి క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ వాట్ ఇస్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ బేస్డ్ ప్లస్ ఇన్హెరిటెన్స్ ప్లస్ డైనమిక్ బైండింగ్ సో జనరలీ స్మాల్ ట్యాగ్ c++ and java are the object oriented programming languages object oriented programming languages okay. sometimes you have another topic purely object, purely object oriented programming language purely object oriented programming language purely object oriented programming means the program should the program should starts with a concept of the class everything must be reside within the class that is a purely object oriented programming language okay c++ is not a purely object oriented programming language because we'll write the सी प्लस प्लस प्रोग्रम विथ क्लास कांसप्ट आलो सो ऐ रिटन टील नौ सो मेनी आ प्रोग्रम्स इन द फस्ट चाप्टर अंड सैकड़ चाप्टर वितव क्लास काम प्रोग्रम राशा सो दट वैस दी प्लस प्लस प्रोग्राम कैन बी प्रिपेड विथ ऊब का विथट उ का दट वै सी प्लस प्लस ईज ए आजक्ट ओरएंटेड प्रोग्रांगांगेज बट नाट प्यूर्ली आबजक्ट ओरएंटेड प्रोग्रांगांगेज coming to the java java is a purely object-oriented programming language because everything must be reset within the object-oriented object class so these are the object-oriented languages object-oriented programming languages Sir, short question letter than the answer next one where the applications of languages applications of languages evo's languages use are generally సో జనరీ మోస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ టుడే ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఊబ్స్ లాంగ్వేజ్ బజ్జీ వర్డ్స్ మీన్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం సో జనరల్లీ ద మోస్ట్ పాపులర్ అప్లికేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామి మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్ సచ్జ్ విండోస్ అంటే యూజర్ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ డస్ నాట్ మీన్ ఇయర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే విండో అప్లికేషన్ ఒక విండో ఓపెన్ చేసి దాంట్లో మనము సమ్ మెన్యూస్ సమ్ ఆప్షన్స్ ఉండే విధంగా ఒక విండో క్రియేట్ చేస్తాం ద యూజర్ కెన్ ఓపెన్ దిస్ విండో సో త్రూ ద యూజర్ కెన్ ఎంటర్ ద ఎనీ డేటా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ యాప్ ఓపెన్ చేస్తాం ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దాంట్లో మెన్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ చాటింగ్స్ ఫోన్ కాల్స్ ఉంటాయి దట్ ఈజ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ సో అలాంటి యూజర్ ఇంటర్ఫేస్ క్రియేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది So, the object-oriented programming language changes the way of software engineers thinking, analyze, design, and implementation system. So, generally before object-oriented programming, the analyzers, the software analysis engineers think the what the functionality is there. But now object-oriented programming which means what the what are the objects in the system. Right? The way of thinking of the software engineers has been changed in the object-oriented programming language so generally the promising area and the most popular areas where we are using the object-oriented programming are the real-time systems డెవలప్ ద రియల్ టైమ్ సిస్టమ్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక కాలేజ్ మన కాలేజ్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ క్రియేషన్ చేయాలి సో వీ యూజ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండే సో రైల్వే టికెట్ సిస్టమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సో బస్ టికెట్ సిస్టమ్స్ ఆబ్జెక్ట్ ఓరియంట్ ప్రోగ్రామ్ లైక్ దర్ ద రియల్ టైమ్ సిస్టమ్స్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంట్ డేటా డేటాబేసెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తుంది హైపర్ టెక్స్ట్ హైపర్మీ అంటే వెబ్ పేజ్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఏజెన్సీ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎక్కడంటే ఇవి Uh, that is called as a, a robots like artificial intelligence and expert systems logism. And artificial intelligence also can be used in the uh, art appliances, electrical appliances And neural networks, decision support, and office automation. So these are the various software in uh, developments where you are using the object-oriented programming languages. So these are the applications of the programming language. So this is the OOPs. Okay. So this is the the f Third chapter of the first unit. Here we have to concentrate on what are the OOPS languages and what are the basic concepts of the OOPS. Basic concepts. The object, class, encapsulation, inheritance, polymorphism, dynamic binding, message processing. Okay, students, this is the most important. Okay. We have completed the first unit.